అందరికి నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. అందరూ బెల్ బటన్ నొక్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా తర్వాత వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. చాలామంది అడుగుతున్నారు, చాలామందికి కొన్ని అపోహలు ఏమున్నాయంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటే అదేదో అద్భుతమైన కెరీరు, ఏరోనాటిక్ ఇంజనీరింగ్ చేస్తే చాలా చాలా పెద్ద ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి అపోహలు ఉన్నారు. దీని గురించి నేను కొంత వివరణనిచ్చే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఏరోనాటికల్ ఇంజనీరింగ్కు ఈ విమానాలను నడపడానికి సంబంధించినటువంటిది కాదు. విమానాలు నడిపేదానికి ఏరోనాటికల్ ఇంజనీరింగ్కు ఎటువంటి సంబంధం లేదు. ముందది ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మీద క్రేజ్ ఎప్పుడు మొదలైందంటే భారతదేశంలో ముఖ్యంగా చెప్పాలంటే అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత దీని మీద మధ్యతరగతి ప్రజల్లో చాలా క్రేజ్ ఏర్పడ్డది. నిజానికి అబ్దుల్ కలాం పైలట్ కాదు, అబ్దుల్ కలాం పైలట్ ప్రిపేర్ అయ్యాడు, కానీ పైలట్ ఎయిర్ ఫోర్స్ పైలట్ రాలేదు, చాలా కొద్దిలో త్రుటిలో మిస్ అయింది. ఆ తర్వాత ఏరోనాటిక్ ఇంజనీరింగ్ ద్వారా అతను సైంటిఫిక్ ఆఫీసర్ కింద మారి తర్వాత అంచలంచలేదిగి ఇస్రో డిఆర్డిఓకు హెడ్గా పనిచేసి ప్రెసిడెంట్ అయిన విషయం నాకు తెలిసింది. కాబట్టి ఈ రెండింటికి సంబంధం లేదు. అంటే బస్ డ్రైవర్కు బస్ మెకానిక్ ఉన్నటువంటి సంబంధం, బస్ మెకానిక్ డ్రైవింగ్ రావాల్సిన అవసరం లేదు, బస్ డ్రైవర్కు పెద్దగా మెకానిక్ సంబంధించిన విషయాలు తెలియాల్సిన అవసరం లేదు. ఇది ముఖ్యంగా ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనేది మెకానికల్ ఇంజనీరింగ్ యొక్క ఉపవిభాగం, దాని యొక్క స్పెషలైజేషన్ బ్రాంచ్. మీరు మెకానికల్ ఇంజనీరింగ్ నానో టెక్నాలజీ కానివ్వండి, మెకానాట్రిక్స్ కానివ్వండి, తర్వాత ఇప్పుడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఇట్లాంటి అనేక రకాల భాగాలు. ఇది దీని యొక్క మదర్ బ్రాంచ్ ఏంటంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్కు. జస్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ విషయం అర్థం చేసుకోండి. ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. కొన్ని యూనివర్సిటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటున్నారు, కొన్ని వాటిలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అంటున్నారు, కొన్నిట్లో ఏవియేషన్ ఇంజనీరింగ్ అంటున్నారు. మూడింటికి పేర్లు వేరే, స్వల్పంగా కాస్త తేడా ఉంటుంది మూడింటి మధ్య కరికులర్. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్కు, ఐటీకి, ఇట్లా వీటికి ఉన్నటువంటి తేడా. కాబట్టి ఈ మూడు ఏ పేర్లతో పిలిచినా కూడా ఇంచుమించు ఒకటే కెరీర్ ఉంటుందని అర్థం చేసుకోండి. ఇది ఏరోనాటిక్ ఇంజనీరింగ్ అనే ప్రధానంగా ఎయిర్క్రాఫ్ట్ యొక్క డిజైన్ మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి, డిజైన్ మెయింటెనెన్స్ దానికి సంబంధించిన టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ మాత్రమే. ఇది ఏవియేషన్ ఇండస్ట్రీలో అవసరం పడుతుంది తప్ప డైరెక్ట్గా మీకు సివిల్ ఏవియేషన్లో ఉండదు. అంటే మీరు ఎయిర్క్రాఫ్ట్ నడపడానికి సంబంధం లేదని ఇంతకుముందు చెప్పాను నేను. ఇది మొదటిది. రెండవ విషయం ఏంటంటే నిజానికి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి అద్భుతమైన కెరీర్ ఏమీ ఇండియాలో లేదు. ఏరోనాటిక్ ఇంజనీరింగ్ వాళ్ళకు కంప్యూటర్ సైన్స్కి వచ్చినట్టుగా 50 లక్షలు 30 లక్షలు కోటి రూపాయలు 2 కోట్ల ప్యాకేజ్ వచ్చే అవకాశమే లేదు. మెకానికల్ ఇంజనీరింగ్ కెరీర్ ఎట్లుంటుందో ఇంచుమించు ఇది అట్లే ఉంటుంది. అందుకే మీరు కట్ ఆఫ్ కూడా చూస్తే మెకానికల్ ఇంజనీరింగ్ కట్ ఆఫ్ సమాన ప్రాంతంలోనే ఏరోనాటికల్, కొన్ని సందర్భాల్లో మెకానికల్ కంటే కింద ఉంది ఏరోనాటిక్ ఇంజనీరింగ్ కట్ ఆఫ్. కాబట్టి ఏరోనాటిక్ ఇంజనీర్ తోటి అసాధారణ ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. ఓ మోస్తరు ఉద్యోగాలు వస్తుంటాయి. అంటే ఏరోనాటిక్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయంటే ప్రధానంగా ఇప్పుడు హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ HAL బెంగళూరులో ఉంది, తర్వాత ఇస్రోలో కొంతమంది తీసుకుంటున్నారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ అని చెప్పి తిరువనంతపురంలో ఉంది, అది IIT సమానం, IAST అంటుంటాం, దానికి డైరెక్ట్గా ఇస్రో వాళ్ళు తీసుకుంటున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉంది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కూడా దేనికి తీసుకుంటున్నారు అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మీకు ఆఫ్కాట్ అనే ఎగ్జామ్ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్, దానిలో కొంతమందిని తీసుకుంటున్నారు. అంటే ఏరోనాటిక్ ఇంజనీరింగ్ పేరు మీద మెకానికల్ వాళ్ళని కూడా తీసుకుంటున్నారు, కానీ స్పెషలైజ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ తీసుకునేటువంటి విభాగం కూడా ఉంది. తర్వాత మీకు ఈ ఏవియేషన్ ఇండస్ట్రీ సంబంధించినటువంటి ఇటువంటి టాటాలో మన హైదరాబాద్లో కూడా ఏవియేషన్ సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చర్ సంబంధించిన డిజైన్ సంబంధించినటువంటి ఇండస్ట్రీ హైదరాబాద్లో కూడా పెట్టడం జరిగింది. సో దానిలో కూడా కొన్ని అవకాశం కూడా అద్భుతంగా ఉద్యోగాలు సగటున 40 నుంచి 60 వేల ఉద్యోగ మధ్యలో బిగినర్స్కి ఇస్తున్నారు ఇంజనీరింగ్ అయిపోయిన వారికి. అందుకని ఏవియేషన్ ఇంజనీరింగ్ కానీ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కానీ చాలా కాలేజెస్లో లేవు. నాకు గుర్తుంది NIT కూడా లేదు, AIIT కూడా లేదు. మీరు హైదరాబాద్లో కూడా ఒక IARE మాత్రమే ఉన్నట్టుంది, బహుశా JNTU క్యాంపస్లో కూడా
వాళ్ళు ఏదో 5 ఇయర్స్ డిగ్రీ పెట్టినట్టు గుర్తు. అది ఫారెన్ బహుశా టెక్సాస్ యూనివర్సిటీ జేఎన్టి టై అప్ తోటి ఉన్నట్టుంది. దాని మిగతా ఎక్కడ కూడా ఎరోనాటిక్ ఇంజనీరింగ్ నడపడం కూడా కష్టమే కదా, చాలా ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. అందుకని మీకు ఐఐటిలో చాలా ఐఐటిలో లేదు, మీకు ఐఐటి ఢిల్లీలో లేదు, మీకు ఐఐటి ముంబైలో కూడా ఉన్నట్టు గుర్తులేదు, ముంబై వీటిలో కూడా లేదు, ఐఐటి హైదరాబాద్లో లేదు, ఐఐటి కాన్పూర్ ఖరగ్పూర్ చెన్నైలో ఉన్నట్టుంది. ఐఐటి మొత్తంలో నాకు గుర్తున్నంత వరకు ఐఐటి కాన్పూర్ ఖరగ్పూర్ చెన్నై ఖరగ్పూర్లో అవుతుంది, ఈ మూడిట్లో ఉన్నట్టు నాకు గుర్తుంది. మిగతా ప్రధానమైన రూర్కీలో కానీ లేకుంటే గౌహతిలో వీటిలో కూడా లేవు, కొత్త ఐఐటిలో ఎక్కడ కూడా ఎరోనాటిక్ ఇంజనీరింగ్ లేదు. కాబట్టి ఎరోనాటిక్ ఇంజనీరింగ్ తోటి అద్భుతమైన అవకాశాలు వస్తాయంటే అద్భుత అవకాశాలు ఏంటో మధ్యస్థమైన అవకాశం ఉంటాయి. ఎలక్ట్రికల్ కన్నా తక్కువ ఇంచుమించు మెకానికల్ ఇంజనీరింగ్ ఉండేటువంటి కెరీర్ మెకానికల్ ఇంజనీరింగ్కు బ్రాడర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మెకానిక్ తోటి ఐఈఎస్ రాయొచ్చు, గేట్ తోటి పిఎస్యు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్కి వెళ్ళొచ్చు, చాలా విభాగాలు అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పవర్ ఇండస్ట్రీస్లో ట్రాన్స్కో జెన్కో ఎన్టీపీసీ బిహెచ్ఎఫ్ చాలా వాటిల్లో మీకు మెకానిక్ ఇంజనీరింగ్ అవసరం ఉంటుంది ప్రతి ఇండస్ట్రీలో. కానీ ప్రతి ఇండస్ట్రీలో ఎరోనాటిక్ ఇంజనీరింగ్ అవసరం ఉండదు. ఎరోనాటిక్ ఇంజనీరింగ్ అనేది స్పెసిఫైడ్ ఫీల్డ్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి ఎరోనాటికల్ ఇంజనీరింగ్ తోటి ఒక మధ్యస్థమైన కెరీర్ ఉండి మీకు ప్యాషన్ ఉండి మీకు చాలా అదే చదవాలి అనేటువంటి బాగా ఉత్సాహం ఉంటే మీరు ఏమైనా ఎంపిక చేసుకోవచ్చు. తప్ప ఎరోనాటిక్ ఇంజనీరింగ్ తోటి అద్భుతాలు జరుగుతాయి అంటే పొరపాటు. మీరు ఎయిర్క్రాఫ్ట్ నడపాలంటే మీరు పైలట్ ట్రైనింగ్ తీసుకోవాలి, దానికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఫిజిక్స్ ఉండాల్సింది, అనేకమైన పబ్లిక్ పైలట్ ట్రైనింగ్ సెన్స్ ఉన్నాయి, దాన్ని సిపిఎల్ అంటాం, కమర్షియల్ పైలట్ లైసెన్స్. అది సిపిఎల్ ఇంటర్మీడియట్ తర్వాత మీరు సిపిఎల్ రాసి సిపిఎల్ సర్టిఫికేట్ తీసుకుంటే మీరు విమానాలు నడపచ్చు, కమర్షియల్ పైలట్స్ బయట సివిల్ ఏవియేషన్. అదే మీకు డిఫెన్స్లో కాంబాట్ పైలట్ కావాలనుకుంటే మీరు ఎయిర్ ఫోర్స్ నుంచి వెళ్ళాల్సింది, లేదా సిడిఎస్ నుంచి వెళ్ళాలి కంబైన్ డిఫెన్స్ సర్వీసెస్, లేదా మీకు ఎన్డీఏ నుంచి వెళ్ళాలి. ఈ ఎన్డీఏ కానీ సిడిఎస్ కానీ ఆఫ్ కార్డ్ తప్ప వేరే రకంగా మీరు వెళ్ళడానికి వీల్లేదు డిఫెన్స్కి అయితే యుద్ధ విమానం నడపాలంటే. సివిల్ ఏవియేషన్ జస్ట్ సిపిఎల్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ మీరు ఎక్కడైనా 1.5-2 ఇయర్స్ కోర్స్ ఉంటుంది, కాస్ట్లీ ఉంటుంది, 30 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు మధ్య ఖరీదు ఉంది దాని మీరు చేసే కోర్సుని బట్టి ఇన్స్టిట్యూషన్ బట్టి దానికి వెళ్ళండి. తప్ప ఎరోనాటిక్ ఇంజనీరింగ్ తెలియకుండా మీరు చూజ్ చేసుకున్నట్టయితే మీరు పొరపాటు పడి మీరు జీవితంలో ఒక తప్పు చేసినట్టు అవుతారు. మీరు నిజంగా ఈ విషయాలు తెలుసుకొని కూడా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు ఈ ఫీల్డ్కి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాద్. భారత్ మాతాకి జై.